సూక్తి సరస, ఇది గొప్ప మాట. మరి పువ్వులు పళ్ళు అన్నీ ఉన్నప్పుడు ఆ లతకి మకరందం కూడా ఉండాలి. ఈ లతానికి లతకి ఏదయ్యా మకరంతం అంటే సూక్తి సరస, గొప్ప మాట చెప్పారు. సూక్తులే స రసము, రసవంతమైన లత అంటే మకరందాన్ని స్రవిస్తున్నటువంటి లత. ఈ లత నుంచి వస్తున్న మకరందం ఏదయ్యా అంటే సూక్తులు. సూక్తులు అంటే వేదవాక్యములు, ఇది తెలుసుకోవాలి. సూక్తి అంటే వేదవాక్యం వరకుడు కాదు, వేదములే అమ్మవారి యొక్క స్వరూపం. వేదమయీం నాదమయీం అన్నాడు కదా మూకకవి. అందుకు వేదవాక్యములన్నీ సూక్తి సరసములు, అదే మకరందం. అమ్మవారి నుంచి వస్తున్నటువంటి ఆ మధుస్వరూపం ఏదయ్యా అంటే వేదమే, ఇది తెలుసుకోవాలి. అందుకు వేదమయీ అనే భావాన్ని చూపిస్తున్నారు ఇక్కడ సూక్తి సరస. అయితే ఈ తీగ వల్ల ఫలితం ఏమిటయ్యా అంటే రుజాంహంత్రి గంత్రి విలసతి, అద్భుతమైన పదం చూపిస్తున్నారు ఇక్కడ. ఈ తీగ రుజాంహంత్రి అంటే రోగాలను పోగొట్టే తీగ. అందుకే కొండలు కోనలు తిరగాలండి. పూర్వం వైద్యులు ఔషధులు తీసుకురావడం కోసం పర్వతాలు ఎక్కేవారు, అడవుల్లోకి వెళ్ళేవారు, ఆ తీగలు తెచ్చేవారు. ఇప్పుడు మనం వెతుక్కుని ఒక అడవిలోకి లేదా పర్వతం మీదకి వెళ్ళాలి, అదేది హిమవత్ పర్వతం, అక్కడ ఉంది తీగ. ఈ తీగ తెచ్చుకోవాలి, ఎందుకంటే జబ్బు ఉంది కనుక. ఏమిటో జబ్బు? సంసారమనే పెద్ద జబ్బు. అందులో చిన్న చిన్న జబ్బులు చాలా ఉన్నాయి. ఇన్ని జబ్బులు పోగొట్టడానికి ఒక్క తీగ తాలట. అందుకే శంపాలతా సవర్ణం సంపాదయితుం భవజ్వర చికిత్సాం లింపామి మనసకించిన కంపాతట శిమ్ని సిద్ధ భైషజ్యం అంటున్నాడు మూక కవి. ఎంత గొప్పగా చెప్పాడు. కంపా తీరంలో ఒక లత ఉందండి అన్నాడు. ఆ లత ఎలా ఉందంటే శంపాలతా సవర్ణం, మెరుపు తీగలా ఉంది ఆ లత, పెరిగిపోయి. అది తెచ్చుకోవాలి. ఎందుకు తెచ్చుకోవాలి? సంపాదయితుం భవజ్వర చికిత్స, భవజ్వరానికి చికిత్స చేసుకోవాలంటే ఈ సంపాదించుకోవాలట. ఎక్కడ దొరుకుతుందండి తీగ? కంపాతట శిమ్ని సిద్ధ భైషజ్యం. ఇది సామాన్యం కాదు, సిద్ధౌషధం అయ్యా. సిద్ధౌషధం అంటే పనిచేసి తీరుతుంది అది. ఇక్కడ అదని వాడదామండి, చూద్దాం ఏం పోయింది, సైడ్ ఎఫెక్ట్లు ఉండవు, పనిచేసి తీరుతుంది, అది తెలుసుకోవాల్సింది. రుజాంహంత్రి సర్వరోగములను పోగొట్టేది, అన్ని రోగాల పెద్ద పెట్టు భవరోగం, దాన్ని కూడా పోగొట్టేటువంటిది. అందుకు ఆ తీగ సంపాదించుకోవాలి. అది గంత్రి సాగిపోతుంది పెరుగుతూ, దానికి అడ్డు ఆపు ఎక్కడున్నది, విశాలముగా ఎదుగుతూ ఉన్నటువంటి తీగ. ఏమిటా తీగ? చిదానందలతిక. ఈ శబ్దం వాడాలంటే ఆయనే వాడాలండి. చిదానందలతిక, ఆ లత పేరేమిటి? చిదానందలతిక. సరిగ్గా చిదానందలహరి అనే శబ్దం మనకు ధ్వనిస్తున్నది. చిదానందలతిక సాగుతూ ఉన్నటువంటి లత. ఏమిటా స్వరూపము? ఆవిడ స్వరూపం చిదానందమే, ఆవిడ స్వరూపము. అందుకే చిదానందలతిక అమ్మవారు. ఆ లతిక ఎక్కడ పెరిగింది, ఎలా ఉన్నది, దాని చేతులు ఎలా ఉన్నాయి, అన్నీ వర్ణించారు. ఈ లతని ఎల్లవేళలా మనస్సులో ఎవరైతే ధ్యానం చేసుకుంటారో వారికి ఇంకే జబ్బులు ఉండవండి. అందుకేనేమో ఆనందలహరి పారాయణం ఆదివ్యాధి వినాశనమని తత్వవేత్తలైన వారు చెప్పినది. హిమాద్రే సంభూత సులలితకరై పల్లవయుత సుపుష్పాముక్తాభిః భ్రమర కలితా చాలకభరై కృతస్థానుస్థాన కుచఫలనత సూక్తి సరస రుజాంహంత్రి గంత్రి విలసతి చిదానందలతిక. ఒక రమ్యమైన ఈ శ్లోకం. ఇక్కడ నుంచి లతాభావమే కొన్ని శ్లోకములు వరుసగా పెడుతున్నది. అయితే అపర్ణ అని మునుపు శ్లోకంలో చెప్పారు కదా, దాన్ని తీసుకున్నారు. అయితే అమ్మవారి శరీర వర్ణన ఇవన్నీ చేసినప్పుడు లతలాగున్నది, పైగా ఆకుల్లా ఉన్నాయి, పల్లవాల్లాగా ఉన్నాయి అన్నారు. కానీ ఆవిడ పేరు అపర్ణ అంటారు.